అబ్బాయి హోటల్ అంటే బ్రహ్మానందం, పలహారాలే తింటే పరమానందం. బాబాయ్ హోటల్ అంటే బ్రహ్మానందం. బాబాయ్ నువ్వంటే డైనోసార్ లాగా అవమానం తింటా ఉన్నావు. ఏంటి ఏం చేస్తున్నావు? ఓ పంచ, నేను అంటుంది అది కాదు, హోటల్లో కూర్చొని ఏం చేస్తున్నావు అని అడుగుతున్నా. కిచెన్ లో ఏం చేస్తారు? ఏం చేస్తారు తెలీదా? ఇదిగో ఏం చేస్తున్నావు అని అడుగుతున్నా చెప్పు. సౌండ్ బనేగా కరోడ్పతి ప్రోగ్రామ్ వచ్చి ఇక్కడ చేసుకో, బయటకైనా చేసుకో. ఏంటి ఏం మాట్లాడుతున్నావు? బావను పట్టుకొని పెద్ద చిన్న లేదా నీకు? ఏం చేస్తున్నావు బాబాయ్ లేదు అసలు? ఏంటి ఏం తింటున్నావే? కోసి నీ దుంపదేగా, నువ్వు చేయబట్టి కదూ ఈ హోటల్ అంతా దివాలా తీసింది. నేను బాబాయ్ ఏదో రోజు చెప్ప పట్టుకొని అమ్మా ధర్మం అమ్మా ధర్మం అని తిరిగే రోజులు దగ్గరకు వస్తాయే. ఎక్కడో లేవు ఏమనుకుంటున్నావు? రా 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 బాబాయ్ రా, చూడు చూడు ఏం చేస్తుందో చూడు. అది చూడు బాబాయ్ ఏం చేస్తుంది. చూడు బాబాయ్ నువ్వు ఇటు చూడండి, ఇటు చూడు. ఏం చేస్తుందో చూడు. ఏం చేస్తుంది? తింటుంది. యో మేక కచ్చ కచ్చ పచ్చిగడ్డ తిన్నట్టు ఏం చేస్తుంది? అడగలేం బాబా. ఏంటమ్మా చెప్పు, ఏంటి గొడవ? దీన్ని రా ఫుడ్ అంటారు బాబాయ్ గారు. ఓ రా ఫుడ్? అవును, ఈ మధ్య చాలా మంది పెళ్లి కాని పిల్లలు చిన్న వాళ్ళందరూ కూడా రా ఫుడ్ ఎక్కువ తింటున్నారు. ఆహా తప్పే ఉందా? అది కాదు బాబాయ్, అరే కాసేపు ఉండితే ఉడక పెడతావు, వేయిస్తావు, ఉప్పు కారం వేస్తాం, శుభ్రం కూరలు చేస్తాం, అప్పుడు తినొచ్చు కదా. అలా కాదు, ఎలా తినడానికి ఏదో కారణం ఉండి ఉంటుంది కదా. ఏం చేస్తున్నావు? డైటింగ్ చేస్తే పెళ్లి కాని పిల్లలందరూ నాజుగ్గా కనపడడం కోసం అని చెప్పి డైటింగ్ చేస్తూ ఉంటారు. ఓ డైటింగ్ చేస్తే ఏమొస్తుంది? ఏమొస్తుంది? సన్నబడతాను, చక్కగా అందంగా తయారవుతాను. ఇది తినకుండా ఇంకా సన్నబడతావుగా పుల్లలాగా చెప్పు. అవును ఇంతే ఏం చేస్తున్నాను? ఏం చేయాలో తెలియక ఆశ్చర్యంతో కూడిన ఆనందంతో వచ్చిన నవ్విది. చెప్తా చెప్తా, ఇది డైటింగ్ అట. మొన్న వెయిటింగ్ మిషన్ లో వెయిటింగ్ చూసుకుంది. ఎంత ఒకసారి అడుగు బాబాయ్. ముప్పై కాదు 230 పైచులకు. అన్ని అబద్ధాలే బాబాయ్ గారు, నేను అంతున్నా కనిపిస్తాను నేను కాదు. ఎన్నో ఇత్తడి పిందులని నువ్వే మింగుతుంటే నీకు తెలియట్లేదు బాబాయ్. ఈ సామాన్యమైన పరుపు కాదు, ఇది తగ్గాలంటే ఇవి తింటే సరిపోవు. మొత్తం మద్దులు ఉంటాయి, పచ్చి మొద్దులు, ఏనుగులు తొండంతా లాగి మొత్తం లోపలెట్టేసుకుంటాయి. అట్ట తినాలి ఇది. లేదు బాబాయ్ గారు, మా బాబు వేస్ట్ వేలో నన్ను ఏదో దిక్కుమాల వేయింగ్ మిషన్ మీద తీసుకెళ్ళారు. అది నన్ను 200 ఉన్నట్టు చూపించింది. నేను 200 ఉంటానా? అంతటితో అదృష్టం తల్లి, ఇలాంటి దిక్కుమాల ఎవడో మూడుగా వస్తాడని చెప్పాలని చూసి సంతోషం. ఆ మిషన్ కి దండం పెట్టుకోవాలి. ఆడపిల్ల కాదు బాబాయ్, అనకొండ ఇది, కుంభాల కుంభాలు తింటుంది. ఆగో ఏమిటా నీ తీసి తగులుతుంది అమ్మాయికి? దిష్ట ఇది, దిష్టి కాదు, ఇదే పెద్ద దిష్టి బొమ్మ ఫ్యాక్టరీ. నువ్వేనా తల్లి శాంతి? ఇది ఇలా తింటే చక్కడం కాదు, అనిల్ అమ్మ అని దీనికి చిక్కినా కూడా ఆయన చక్కగా బక్కగా తయారైపోతాడు. కొట్టడం కాదమ్మా, అసలు ఇప్పుడు ఏం కావాలో చెప్పి. బాబాయ్ గారు అన్ని పచ్చికూరలు తింటున్నానుగా. అన్ని పచ్చికూరలు తింటే ఎలా తల్లి? ఒంట్లో కాస్త శక్తి కూడా కావాలి కదా. అయితే వచ్చి పచ్చికూరగా తింటావమ్మా? లేదు బాబాయ్ గారు, నాకు మెను ఉంది. పొద్దున్నే ఒక కప్ ఓట్స్ పాలతో తింటాను, తర్వాత డజన్ ఎగ్స్ తింటాను. ఎగ్ వైటే? వైటేనా? మధ్యాహ్నం ఒక కప్పు బ్రౌన్ రైస్ తింటాను, దాంతో ఏదో పాలకూర తోటకూర ఏదో ఒక కుర్మీ సలాడ్ గాని ఫ్రూట్ జ్యూస్ గాని తాగుతాను, లేదంటే గ్రీన్ టీ విత్ స్నాక్స్. రాత్రికి మాత్రం డజన్ చపాతీలు. చపాతీలా? స్టవ్ మింగపోయావు, దరిద్రం వదిలేదు. ఇంకా రోజంతా అప్పుడప్పుడు ఇవి తింటూ ఉంటాను, స్ట్రాంగ్ గా ఉంటాను. బాగుందేమో, చాలా మంచి ఆలోచన. నీలాంటి పిల్లలు అలాగే నాజుగ్గా తింటూ. ఇది నాజుగ్ కాదు బాబాయ్, నాజుగ్గానే పెరగాలి. ఇంతది అంటే 200-300 ఉండకపోతే ఏముంటది? 200 ఎక్కడ ఉందిరా? ఎందుకని చెప్తుంది కదా, దిక్కుమాల మిషన్ లో తీసుకెళ్ళి బరువు చూపించామంట. 200 కనపడింది. తిందా?
నీకేం తెలుసు, నువ్వు కూడా డైట్ లో ఫాలో అవ్వు, నీకు తెలుస్తుంది ఎంత సూపర్ గా ఉంటుందో. వాడి డైటింగ్ వేరే అమ్మా, వాడి డైటింగ్ అంటే ఆరు రోడ్ల మీద ఎక్కువ చేస్తూ ఉంటాడు. దిక్కుమాలిన బజ్జి తినడం, దిక్కుమాలిన పడలు తినడం, తర్వాత అమ్మాయిల చుట్టూ తినడం, చెప్పు డబ్బులు అవి ఎక్కువ తింటాడు. అందుకే నాజుగా ఉన్నాడు చూసావు కదా. ఎవరో డిగ్రేడ్ చేసేది మీరే, ఏమంట చేస్తున్నారు ఎందుకు కవర్ తింటారా? లేకపోతే కూడా ఏమైనా న్యూట్రిషియస్ ఫుడ్ ఏమైనా తిను, ఇంకా నాజుగా గడ్డి తింటే సన్నబడతారట వారం రోజులు తినది. అది అవకాలి కాదమ్మా, మరి మిగతా వాళ్ళు కూడా ఏదైనా చేసి పెట్టాలి కదా. వేళ ఏదైనా ఒక కర్ణాటక ఐటమ్ తయారు చేసి పెడదాం. నువ్వు అనుకున్నట్టే ఆయిల్ ఎక్కువగా లేకుండా చాలా లైట్ గా ఉండే ఫుడ్, అంటే 12 చపాతీలకు బదులు కొంచెం తక్కువ వాల్యూమ్ లో తయారు చేసే ఫుడ్ ఏదైనా తయారు చేద్దాం. ఇవాళ మంచి అక్కి రొట్టి తయారు చేద్దాం. అక్కి రొట్టి తింటే చిక్కుతారు అనమాట మనుషులు. నేర్చుకోవచ్చు నువ్వు నాయన, రాసింది ఎవరు శుభలక్ష్మి రాసింది, హోటల్ ఓనర్ అయ్యేది రాసింది, మొత్తం మంచి వంటవాడిగా పేరు తెచ్చుకునేది. ఇప్పుడు మనం చేయబోయేది ఏమిటి? అక్కి రోటి. అక్కి రోటి, అక్కి అంటే ఏమిటి? వరి పిండితో చేసిన రొట్టి. ఇది కర్ణాటకలో చాలా ఫేమస్ అనమాట. ఓకే, అది డైటింగ్ వరి పిండి ముందా పిండి తీసుకో, వరి పిండి ఇక్కడ పెట్టుకో, అక్కడ ఉన్న పదార్థాలు రాజు చెప్తాను ఒక్కొక్కటి ఒక్కొక్కటిని. ఓకే, వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. ఇప్పుడు ఏం చేస్తామంటే నువ్వు ఆ పిండి తీసుకో, నువ్వు నీ చేతితో తీసుకున్నావా, వేసుకో జీలకర్ర, దాంట్లో జీలకర్ర, పచ్చిమిరపకాయలు వేయి, కొత్తిమీర కూడా వేసుకో దాంట్లో, క్యారెట్ వేయి, ఉల్లిపాయ ఉల్లిపాయ, ఇవన్నీ ఆరోగ్యానికి మంచిదేనమ్మా. కరివేపాకు కూడా దూసి వేసుకో, వేసావా, ఉప్పు వేయి, ఉప్పు వేయి చెప్తాను. ఇప్పుడు నీళ్ళు ఎలా కలపాలంటే దీంట్లో రొట్టెల పిండి ఎంత గట్టిగా కలుపుకుంటామో అంత గట్టిగా ఇది ముద్దగా తయారవ్వాలి. కొద్దిగా నీళ్లు పోసుకుని కలుపుకో, అవసరాన్ని బట్టి మళ్ళీ కొంచెం నీళ్లు పోయచ్చు అలాగనమాట. లేకపోతే ఎక్కువ నీళ్లు పోస్తావు అనుకో అక్కి రొట్టె తయారవదు, అక్కి రొట్టె పెనం దాటి పారిపోతుంది అనమాట. మన చాలా చదువుతాలు కలుపు, అందుకే నా కొద్ది కొద్దిగా పోస్తూ కలపాలి దీన్ని. దీంట్లో నీళ్లు ఎక్కువ పోయకూడదు, ఎందుకంటే అందులో ఉల్లిపాయలు వేసాం కదా, ఉల్లిపాయలో నీటి శాతం ఎక్కువ, అందువల్ల ఏమవుతుందంటే కాస్త గట్టిగా ఉండగానే దీన్ని ఉండలుగా తయారు చేసుకోవాలి. ఓకే ఓకే ఓకే, ఇది సరిపోద్దా? సరిపోతుంది సరిపోతుంది, వెరీ గుడ్. ముందు పెనం పెట్టుకో, దాని మీద ఇస్తావు మీద ఉంచోడం కాదు, పెనం అంట తీసుకురా, పెరట్లో గన్నేరు మొక్కలా ఉంటావు, ఒక్క పని పనికి వద్దు, నోరు పారేసుకోకు. నీ పనులు చేయించుకుంటున్నా ఇప్పుడు, నన్నే చేయించుకుంటున్న పనులు. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. ఓకే, స్టవ్ వెలిగించు, మంట తక్కువ పెట్టు, ఒక అరిటాకు తీసుకో చెప్తాను. అరిటాకు యాగ ఇక్కడ పెట్టు, దానికి కాస్త నూనె రాయి, ఇప్పుడు ఏం చేస్తామంటే ఆ తనం మీద కూడా ఒక చుక్క నూనె, ఆ ముద్ద తీసుకో, దాని మీద పెట్టు చక్కగా, ఎక్కువ రౌండ్ షేపు రావాలి, మెత్తగా మరీ గట్టిగా నొక్కేసామనుకో అది పాడైపోతుంది, అలా కాదు. ఈ సైజు పనం మీద ఒకటే రొట్టె వేసుకోవడానికి సరిపోతుంది. అది మధ్యలో మూడు కన్నాలు పెట్టు. ఇప్పుడు ఇంకో అత్తకి తీసుకో, అక్కడ ఉంది ఆయిల్ రాసింది, ఆ అగ్మితికి దీన్ని బోర్లించి అలా దాని మీద తడి పెట్టుకుని తుడిచావా? అసలు తుడిచా, కన్నం వేడిగానే ఉంది కదా, వేయి, అది తీసే ఆకు తీసేయి, ఇదే పో ఇంకో రొట్టె తయారు చేసుకో. చేతి కాస్త ఆయిల్ రాసుకో అవసరం అయితే, లేదా తడి చేసుకో.
ఇది వరి పిండి కనుక ఉడకడానికి వేగడానికి కొంచెం టైం పడుతుంది. అదే గోధుమ పిండి అనుకో కొంచెం తొందరగా అవుతుంది. చక్కగా మూడు మూడు కన్నాలు పెట్టు సరిపోతుంది. ఓకే వెరీ గుడ్. ఇప్పుడు అది కాలింగేమో చూడు ఒకసారి. ఏ తిరిగాయి గుడ్ 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 గుడ్. జాత మాడిపోకుండా తీసి ఆ పెద్ద ప్లేట్లో వేసుకో దాన్ని. ఒక చుక్క నూనె వేసేవా దాని మీద. ఓకే పనం చాలా వేడిగా ఉంది కనుక కొంచెం మంట తగ్గించుకున్నా పర్వాలేదు. ఇప్పుడు వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. ఆ పిండితో ఇంకో మూడో నాలుగో చక్కగా అలా చేయి. అర్థమైందా? ఓకే జాత మారకుండా చూసుకో. జిమ్ దగ్గరికి వెళ్ళేసి వస్తానే. నువ్వు జిమ్కా? నేను మా ఫ్రెండ్ శిరీషతో కలిసి వెళ్తా. పొలలా ఉంటది ఊరికి ఎగిరిపోయేటట్టుంటది ఆవిడ. ఇన్వాల్వ్ ఇన్ పర్సనల్ మ్యాటర్స్. ఓకేనమ్మా వెళ్ళు వెళ్ళు వెళ్ళి మీ పని మీరు చూసుకోరండి. వెళ్ళండి వెళ్ళండి. వెళ్ళేసి వస్తానే. బక్కగా ఉంటే రా సిటీ సెన్స్. బలం తక్కువ అనుకున్నావేంటి? జిమ్కి వెళ్ళి ఇనప కడ్డీలా తయారు తీసుకొచ్చింది శరీరాన్ని. మా నాయన ఇక్కడ లేదు కాబట్టి ఏమైనా చేస్తుంది. అది వెరీ గుడ్ వెరీ గుడ్. అయిపోయినాయి బాబాయ్. సవాల్ చేసి ఆర్పేసా. అయిపోయినాయి బాబాయ్. ఏంటవి? ఇవేంటంటే అక్కీ రోటీస్. దీని తెలంగాణ తప్పాల చక్క అంటారు. ఇంకొక ప్రాంతంలో ఒక్కో పేరుతో పిలవచ్చురా. ఓకే అక్కి అంటే వరి పిండి అని అర్థం. వీటిలోకి రంజక చట్నీ అనే తయారు చేసుకుంటాం. వెరీ గుడ్. ముందు ఆ ప్లేట్ లో ఉన్నది చూసుకునే చెప్తాను. బాబాయ్ ఏంటి అసలు వెరైటీగా ఉంది పేరు? ఇది కర్ణాటకలో ప్రత్యేకమైన దిశరా. ఇది నువ్వు అన్ని దేశాలు తిరిగావు కదా. తప్పదు కదా. వంట వాటి అంటే ఏదో ఉంది. మా ఊర్లో ఏం వండుతారు అదే తింటాను, మా ఊర్లో ఏం చేస్తారు అదే తింటానంటే ఎలా కుదురుతుంది. దేశం అంతా తిరగాలి. ఏ ఏ ప్రాంతాల్లో ఎవరెవరు ఏ రకంగా వెజిటేరియన్ ఐటమ్స్ తయారు చేసుకున్నారో మనం నేర్చుకోవాలి. మనం ప్రయోగించాలి. అందరికి రుచి చేయాలా తయారు చేసి పెట్టాలి. అప్పుడే కదా బాబాయ్ హోటల్ ప్రత్యేకత. ఇవేమిటి? నానబెట్టిన మిరపకాయలు. ఎండి మిరపకాయలు. ఆ మిక్సీ తీసుకో చెప్తాను. వేసుకో దాంట్లో. నానబెట్టిన ఇందులో రుచి ఏమైనా ఉంటుందా ప్రత్యేకంగా? ప్రత్యేకించి రుచిగా తొందరగా నలుగుతుంది ముఖ్యంగా. అది ఒకటి ప్రత్యేకమైన. అర్థమైందా? చూస్తానండి. కొంపొద్దు. అదేమిటది? కొత్తిమీర. కొత్తిమీర వేసే మొత్తం. అలాగే వెల్లుల్లిపాయలు వేసుకో. వెల్లుల్లిపాయలు వేసేవా. జీలకర్ర, చింతపండు, బెల్లం పొడి, వీటన్నిటితో పాటు ఇంకో ముఖ్యమైన పదార్థం దాంట్లో వేయాలి. ఉప్పు వేసేద్దాం. వెరీ గుడ్ వెరీ గుడ్. మిరపకాయలు దాంట్లో ఎక్కువ ఉన్నాయి కనుక రెండు స్పూన్లు పెద్ద స్పూన్లు వేస్తే సరిపోతుంది. ఇప్పుడు దాంట్లో ఏం చేయాలంటే బాగా గ్రైండ్ చేసి నీళ్ళు పోయాలి. నీళ్లు కూడా పోసావు కదా. చక్కగా అది మిక్సీలో చట్నీ చేసి తీసుకో. అసలు రంజక చట్నీ మీనింగ్ ఏంటి? రంజక చట్నీ అనేది కర్ణాటకలో తయారు చేసే ఒక ప్రత్యేకమైన చట్నీ రా. విశేషం ఏంటంటే దీన్ని నూనెలో వేయించడం, తెలుగు మాత్రలో వెళ్ళడం, పచ్చి పచ్చిగా అన్ని పచ్చి పదార్థాలే. ఇప్పుడు అమ్మాయి ఏదో అంటే చూడు, న్యూట్రిషియస్ ఫుడ్ అన్నీ రా ఫుడ్ తిన్నారంటుంది. రా ఫుడ్ తిన్నారు. రా ఫుడ్ కదా మరి. మనం వేయించామా దీంట్లో? అంతే అంతే. ఏమన్నా పోసామా? ఏం లేదు కదా. మరి ఉప్పు ఉంది, కారం ఉంది, తీపి ఉంది, పులుపు ఉంది, అన్ని ఉన్నాయి కదా రుచులు. తర్వాత గ్రైండ్ పట్టక ఏమవుతుంది, ఏ రుచి వస్తుందో తెలియదు. చేసుకురా బాబాయ్. రెడీ? ఓకే. కొంచెం ఉప్పు పడుతుందేమో అనిపిస్తుంది. పడితే కలుపుకుంటుంది అందే ఉంది అంతే అంటావు. ఓకే నువ్వు మాత్రం దేనికి తగ్గవు. జిమ్కి వెళ్ళింది ఇంకా రావట్లేదు ఏంది బాబాయ్? బెంగేసుకున్నావే. నేను బెంగ పెట్టుకోవడం కాదు, ఇది జిమ్ లో ఏం చేయకూడని పని. ఏం చేస్తుందో డంబిల్ తో ఎవరిని గుద్దుతుందో కొంప తీసి డంబిల్ మింగుద్దాం భయం. జాత నేను కొట్టకుండా చూసుకో. అదేనా భయం? ఇది జిమ్కి మామూలుగా ఉంటేనే నా మీద ఎగబడుతుంది. కొంప తీసి జిమ్కి వెళ్తుంది ఎట్లా కొడుతుందా నా భయం నాది. నువ్వు కూడా బాగా వండడం తినడం నేర్చుకో. నువ్వు కూడా కాస్త కండబలం పెంచుకో. ఉప్పు అదే కలుపు కలుపు అది కలిపి బాగా కలిపి.
పొరపాటు నేనేమన్నా తక్కువ ఎక్కువ అవుతుంది అనుకున్నా అది సమపాల్లో వేరే నీకు తెలిసిందంటే నీకు వంట వచ్చేసినట్టు. అంతే అంతే. వెరీ గుడ్ వెరీ గుడ్. ఇప్పుడు రెండు ఐటమ్స్ మనం చేసుకున్నాం, రెడీ చేసుకున్నాం. అయ్యా బాబాయ్ రెండు అయిపోయినాయి కాబట్టి నేను జిమ్ దాకా వెళ్ళి చూసి వస్తా కొంప తీసి ఏం చేస్తుందో. ఏదో గొడవ మీద వచ్చింది అనుకో, లేని పోని గొడవలు మనకు జుట్టుకుంటాయి. అసలు ఏం చేస్తుందో, అసలు పిచ్చిది పక్కన బక్క శిరీషాది ఉంది, గాలి ఎగిరిపోయి. ఆ అమ్మాయికి ఎవరితో ఎలా ప్రవర్తించాలో తెలుసురా, తనంతా ఎక్కడికి వెళ్ళి ఆడవాళ్ళతో తన్నులు లేకుండా. అబ్బా ఇదేంటి జిమ్, జిమ్ నేను కూడా జిమ్ జాయిన్ కూర్చో. బాబా అంటే ఆడపిల్లలు జిమ్ లో ఒక్కళ్ళే వాళ్ళు మోస్తుంటే పాపం చూడలేను, వాళ్ళకి హెల్ప్ చేసినట్టుంటది కదా, మనం కూడా బరువు బాధ్యత మోయచ్చు. ఎందుకంటే అడుగుతో గాండు కప్ప బాబా అయిపోయింది కదా, అయిపోయింది. ఆయుష్మతి రాజ్యాల్లో దేవసేన ఉంటది, ఓకేనా? ఇంకోసారి అక్కర్లేదు మనకి, అర్థమైందా? ఎందుకు వెళ్తారు? ఫిజికల్ ఫిట్నెస్. నేను కూడా అందుకే వెళ్తున్నా. అంటే వాళ్ళు ఫిజికల్ ఫిట్నెస్ గురించి వాళ్ళు వెళ్తారు, నేను నా మనశ్శాంతి కోసం నేను వెళ్తాను. ఇంకొకసారి రాను, అయిపోయింది కదా. ఎందుకు ఈ సోది పెట్టడం నాకు అందరూ కలిసి నేను తన్న లేదు అందుకు సంతోషించాను. సరే బాబా వదిలే. ఇప్పుడు మనం ఈ ఆకి రొట్టె ఎలా చేసుకున్నాం అంటే, అక్కి రొట్టి దీన్ని ఎలా తయారు చేస్తారంటే, ఒక గిన్నెలో బియ్య పిండి తీసుకొని అందులో జీలకర్ర, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, క్యారెట్, ఉల్లిపాయలు, కరివేపాకు, ఉప్పు వేసి కొన్ని నీళ్లు పోసి ముద్దలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని వెడల్పుగా చెక్కలాగా ఒత్తుకొని పెనంపై కాల్చుకుంటే అక్కి రొట్టి రెడీ. అలా చేసామన్నమాట. ఇప్పుడు రంజక చట్నీ ఎలా చేసామంటే, రంజక చట్నీ ఒక మిక్సీ జార్ లో నానబెట్టిన ఎండు మిరపకాయలు, కొత్తిమీర, వెల్లుల్లి, జీలకర్ర, చింతపండు, బెల్లం పౌడరు, ఉప్పు వేసి మిక్సీ పట్టాలి. ఇప్పుడు ఈ చట్నీని తీసి ఒక గిన్నెలో వేసుకుంటే రంజక చట్నీ రెడీ. అలా చేసాం అన్నమాట. అది మాత్రం గుర్తులేదు అనుకో. అవును ప్లేట్ ఏదో చేతిలో. మళ్ళీ ఇప్పుడు సరే అవసరం లేదు, వెళ్ళి తీసుకొస్తాను లక్ష్మీ గారు. నువ్వు ఎలా మళ్ళీ తస్తారా లక్ష్మీ గారు? రమ్మని అమ్మా, నువ్వు ఈసారి నువ్వు వెళ్ళినప్పుడు నువ్వు తీసుకురా. ఓకే పదం తిన్నా ఆగలి. రాసే ఉంటుంది కదా బాబాయ్ హోటల్ అని. మరి మన ప్లేట్ ఎక్కడ, మన ప్లేట్ ఎక్కడ? ఇంత వరకు ముద్ద అక్కడ అక్కడ కూర్చుంది. ఓకే ఓకే తీసుకో. సోది మొహం వేసుకోండి. పదా పదమ్మా వద్దనకుండా పచ్చడి ముద్దలు మేము కావాలమ్మా. మీరు వదిలిపెట్టారు. ఏం పేరు చెప్పండి? ఎక్కడ చూసినట్టుంది? మన హోటల్కి వచ్చే వాళ్ళే వాళ్ళు పాపం. అవునవును ఆ పొలంలో జాయిన్ అయింది. ఈ తరం కుర్రాలు కూడా బాబాయ్ హోటల్కి వస్తున్నారంటే మొత్తం ఒక ముద్ద అయిపోవాలి. ఒక చెక్క తీస్తే ముద్ద అయిపోవాలి. మాటని పట్టించుకోకండి, తినండి. ఎలా ఉంది? బాగుందా? సన్నాసి మంచి బాగుంది కదా. మంచినీళ్ళు పోయాలా? మంచినీళ్ళు నాన్న గిన్నె అందుకోరా. నువ్వు లేవలేవా? హలో మూల వేరాటు లే తీసుకురా. నువ్వు ఆపు, గ్రైండర్ లో మిక్సీ చేసినట్టు చెప్తానే ఉన్నావు. ప్రతిసారి ఏదో ఒక వేరే స్టేట్ లో తయారు చేసి కొత్త ఐటమ్ తయారు చేసి పెట్టాలనేది నా ఆలోచన. ఇది కర్ణాటకలో చాలా ఫేమస్ అనమాట. అక్కి రొట్టె అంటారు. బాబాయ్ వీళ్ళకి పెడుతూ ఉండు, చెప్తూ ఉండు. స్టీల్ ప్లేట్ పోయింది కదా జిమ్ లో, ఎత్తుక్కొని వస్తా. ఏం లేదు, వాడు తల్లు తినే అవుతాడులే, మనం ఏం కంగారు పడుకు. ఎలా ఉంది? బాగుందా బాబు? చాలా బాగుంది సార్. గుడ్ గుడ్. తిన్నది బాబాయ్ హోటల్ అంటే బ్రహ్మానందం. బాబాయ్ హోటల్ పవర్డ్ బై గాయత్రి రిఫైండ్ సన్ ఫ్లవర్ ఆయిల్. కొబ్బరికాయ కొట్టాను, పత్రి పెట్టాను, బొట్టు పెట్టాను, ఇన్ని పూజలు చేస్తున్నారు. మాట్లాడవేంటి స్వామి, మాట్లాడవే. భక్త ఒక్కసారి మీ ఫేస్ టర్నింగ్ ఇచ్చుకోను ఆయన. స్వామి జై జై గణపతి.
అంత లడ్డు నువ్వు ఒక్కడే తింటావా? నేనెక్కడ తింటున్నాను రా, నా పేరు చెప్పుకొని మీరే తింటున్నారు. బక్క ఏ సార్,